హలో వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మీ. ఈ రోజు నేను నా హెయిర్ కట్ నేను ఇంట్లో ఎలా చేసుకుంటానని చూపిస్తా. నేను ఎప్పుడైనా కానీ ఈ హెయిర్ కట్టే చేసుకుంటాను, ఎందుకంటే చాలా సింపుల్, ఈజీ, చాలా తొందరగా అయిపోతుంది. సో ఈ హెయిర్ స్టైల్ ఆల్రెడీ నా హెయిర్కి ఇప్పుడు కనిపిస్తుంది. సో మనం మిడిల్ పార్టీషన్ తీసినప్పుడు సో ఇట్లా చిన్న చిన్న హెయిర్ కనిపిస్తుంది కదా, ఇది వన్ స్టెప్, ఇది వన్ స్టెప్, ఇలా స్టెప్ స్టెప్ ఉంటుంది, లాంగ్ లేయర్స్ లాగా కనిపిస్తుంది. సో ఈ హెయిర్ స్టైల్ ఆల్రెడీ నా హెయిర్కి ఉంది. ఏంటంటే చిన్న చిన్నగా ఎక్స్ట్రాస్ అయితే పెరుగుతాయి కదా, సో హెయిర్ కట్ అనేది క్లియర్గా కనిపించదు కొన్ని రోజులకి. సో అప్పుడప్పుడు మనం ఇలాంటి హెయిర్ కట్స్ మనమే చేసేసుకుంటే ఈజీగా మన బడ్జెట్లో అయిపోతుంది. ఇప్పుడు ఈ హెయిర్ స్టైల్ కోసం స్టెప్ వన్ ఏంటంటే, మనం మొత్తం హెయిర్ని ఒక పోనీలాగా వేసుకోవాలి, కాకపోతే వెనకాల కాదు ముందు పోనీలాగా వేసుకోవాలన్నమాట. ఫస్ట్ హెయిర్ని అంతా నీట్గా కోమ్ చేసేసి ఫ్రంట్ పోనీ వేసుకునేటప్పుడు ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ తీసుకొని మంచిగా సెక్యూర్ చేసుకోవాలి, టైట్గా పెట్టుకోవాలి, ఎందుకంటే ఇక్కడే కదా మనం బేస్. సో హెయిర్స్ ఏవి లీవ్ చేసినారో చూసుకొని నీట్గా అన్ని హెయిర్ వచ్చిందా లేదా చూసుకొని మంచిగా టై చేసేసుకోవాలి. వన్స్ మనం పైన రబ్బర్ బ్యాండ్ వేసిన తర్వాత కింద మనం నీట్గా ప్రెస్ చేసి కింది వరకు అనేసి అక్కడ కూడా ఇంకొకటి రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. మీ హెయిర్ లెంత్ ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా థర్డ్ రబ్బర్ బ్యాండ్ ఇంకా కిందికి వేసుకోవాలి. అలా మనం అన్ని హెయిర్ని అక్కడిక్కడ వెళ్లకుండా నీట్గా సెక్యూర్ చేస్తున్నట్టు అనమాట. సో కింద మంచిగా రబ్బర్ బ్యాండ్ వేసుకున్న తర్వాత ఆ రబ్బర్ బ్యాండ్ కింద ఎంత లెంత్ అయితే మనం కట్ చేయాలనుకుంటున్నామో దాన్ని బట్టి మనం హెయిర్ అట్లా పట్టుకొని నీట్గా కట్ చేసేసుకోవడమే. ముందైతే నేను వాటర్ స్ప్రే చేస్తున్నా నీట్గా కట్ చేసుకోవడానికి వస్తుందని చెప్పేసి. తర్వాత కోమ్ చేసేసుకొని మనకు కావాల్సిన లెంత్ని పట్టుకొని ఆ లెవెల్లో కట్ చేసుకోవాలి. మనం అనుకున్న లెవెల్ కంటే కొంచెం కిందికి కట్ చేసుకుంటే మనకి ఏదన్నా స్ట్రెయిట్గా రాకపోయినా మళ్ళీ కొంచెం పైకి చేసుకోవచ్చు. మనం ముందే పైన కట్ చేసి అదేమన్నా అటు ఇటు అయితే మళ్ళీ పైకి వెళ్తుంటే హెయిర్ లెంత్ తక్కువ అవుతుంది కదా. సో మంచిగా కట్ చేసుకొని చూసుకోవాలి. సో ప్రతిసారి మనం ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి డౌట్ ఉంటుంది కదా స్ట్రెయిట్ వచ్చిందో లేదో అనేసి. అలా రబ్బర్ బ్యాండ్ తీసేసి మళ్ళీ ఒకసారి కోమ్ చేసి సేమ్ రబ్బర్ బ్యాండ్ మళ్ళీ టై చేసుకొని మళ్ళీ కట్ చేసుకోవాలి. అలా ఒక 1-3 టైమ్స్ రబ్బర్ బ్యాండ్ తీసి మళ్ళీ వేసుకొని కట్ చేసుకుంటే మనకు కావాల్సిన హెయిర్ లెంత్ నీట్గా స్ట్రెయిట్గా వస్తుంది. ఇక్కడ నేను ఇప్పుడు మళ్ళీ థర్డ్ టైం రబ్బర్ బ్యాండ్ వేసుకొని మళ్ళీ కొంచెం కట్ చేస్తున్నా. థర్డ్ టైం కల్లా నాకైతే స్ట్రెయిట్గా అనిపించింది, ఇంకా ఫోర్త్ టైం ఏం చేయలేదు. తర్వాత నీట్గా కోమ్ చేసేసుకొని పైన ఉన్న రబ్బర్ బ్యాండ్ కూడా తీసేసేయాలి. అలా తీసిన తర్వాత కొంచెం హెయిర్ని నీట్గా కోమ్ చేసి తర్వాత వెనుక గేస్తే మనకైతే హెయిర్ కట్ కనిపిస్తుంది. ఆల్రెడీ ఇక్కడ తెలిసిపోతుంది కదా, ముందు హెయిర్ అనేది చిన్నగా ఉంది, సైడ్స్ హెయిర్ అనేది పెద్దగా ఉంది. అట్లా మిడిల్ పార్టీషన్ తీసి మనం చూసుకుంటే ఇంకా క్లియర్గా తెలుస్తుంది. ఎప్పుడైనా కానీ ఇలాంటి హెయిర్ స్టైల్ ఉన్నప్పుడు నేను తల స్నానం చేసిన తర్వాత ఇలా ట్విస్ట్ చేస్తా. ట్విస్ట్ చేస్తే ఏంటంటే మనం ఏదైతే కట్ చేసుకున్నామో ఆ కటింగ్ కార్నర్ మంచిగా కర్ల్ లాగా అవుతుంది కొంచెం. సో ఇలా అన్నమాట చిన్నగా, మళ్ళీ నెక్స్ట్ స్టెప్ లాస్ట్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా లెంత్ అయితే ఏం తగ్గలేదు నాకు. ఇవైతే ఇలా వచ్చాయి నాకు బ్యాంగ్స్ లాగా. నేను ఎక్కువ హెయిర్ స్టైల్ ఇట్లా హెయిర్ లీవ్ చేసుకోను కాబట్టి నాకు ఏం బ్యాంగ్స్ చిన్నగా అవసరం లేదు. ఒకవేళ మీకు ఇక్కడ ఇంకా చిన్నగా రావాలి అని అంటే మీరు ముందుకు వేసినప్పుడు ఇంకొంచెం ఎక్స్ట్రా కట్ చేస్తే ఇక్కడ చిన్నగా అవుతుంది, కొంచెం ఇక్కడ చిన్నగా, అలా చిన్న చిన్నగా అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇందాక మనం హెయిర్ కట్ చేసినప్పుడు ముందుకు వేసినప్పుడు ఏదైతే మనం చిన్నగా కట్ చేస్తామో అది ఓన్లీ ఈ లేయర్స్కి మాత్రమే అప్లై అవుతుంది. ఈ లాస్ట్ది ఇక్కడికి వచ్చేసరికి అది ఆల్రెడీ హైట్ చిన్నగా ఉంటుంది కాబట్టి మనం కట్ చేసినా దీనికి ఏం అవ్వదు. హెయిర్ పెరిగింది కదా అని చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మనం సైడ్ పోనీస్ వేసేసి ఇది కట్ చేస్తామన్నమాట. సైడ్ పోనీ వేస్తే మన కింద లేయర్ ఎంత ఉంది అని తెలుస్తుంది కదా. లాస్ట్ లేయర్ని తీసుకొని దాంట్లో కార్నర్ స్ప్లిట్స్ ఉంటాయి కదా, అవి మాత్రం కట్ చేసుకుంటున్నాం. అవి కట్ చేసుకున్నప్పుడు మనం స్ట్రెయిట్ అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే కార్నర్లో క్రాస్గా కావాలంటే క్రాస్ స్ట్రోక్స్ పెట్టాలి. అట్లా చేసిన తర్వాత సేమ్ వేలో మనం రైట్ సైడ్ కూడా చేసుకుందాం. రైట్ సైడ్ సైడ్కి పోనీ వేసేసి కింద ఎక్కడైతే లాస్ట్ లేయర్ ఉంటుందో అక్కడ మాత్రం కొంచెం క్రాస్గా కట్ చేస్తున్నాం. స్ట్రెయిట్ అయితే స్ట్రెయిట్ కట్ లాగా అయిపోతుంది కదా, సో కొంచెం క్రాస్గా కట్ చేసి చిన్న చిన్న స్ట్రోక్స్ ఇస్తున్నాం. అంతే, హెయిర్ కట్ అయితే రెడీ అయిపోయింది. ఇదైతే చాలా బాగుంటుంది హెయిర్ స్టైల్, తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎవరైనా ట్రై చేస్తే. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. వేరే వీడియోతో మళ్ళీ వస్తాను.